ప్రస్తుతం ఉన్న కేబుల్ ఆపరేటర్ల వ్యాపారాన్ని జియో అక్రమ పద్ధతులతో ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తుందని వికారాబాద్ జిల్లాలో ఎంఎస్ఓలు నిరసన తెలిపారు. దీనిపై వెంటనే స్పందించాలంటూ తెలంగాణ జియో అధికారికి లేఖ రాశారు. ఇటీవల కాలంలో ఎంఎస్ఓలుగా చెప్పుకుంటున్న కార్పొరేట్ కంపెనీలు ఎంతో కాలంగా కేబుల్ ఆపరేటర్లు ఉన్న ప్రాంతాలలో ఉచితంగా జియో సెట్ టాప్ బాక్సులు ఇస్తామని ప్రచారం చేసుకుంటూ కొంతమంది అసాంఘిక శక్తులను డిస్ట్రిబ్యూటర్లుగా నియమించి బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలంగాణ ఎంఎస్ఓ సంఘం రాష్ట అధ్యక్షుడు సుభాష్ రెడ్డి అన్నారు. క్షేత్రస్థాయిలో ఇలాంటి డమ్మీ ఆపరేటర్ల వల్ల ఆపరేటర్లు నెలవారీ చందా మొత్తాలను పెంచుకోలేకపోతున్నారన్నారు. దీనిపై వెంటనే స్పందించాలని ఆయన తెలంగాణ జియో అధికారికి లేఖ రాశారు. చాలా తప్పులు జరిగి ఉండొచ్చు. ఓకే, ఆ తప్పులు ఎత్తి చూపుకోవటానికి కానీ మనం వచ్చింది. అందరం ఒకే తాటి మీద మనం మాట్లాడుకున్నాం. ఇవాళ తలకాని స్వయం కూడా అవుతుంది. తలకాని స్వయం మనం నమ్మకం, తర్వాత ఇక్కడ భోజనాలు పెట్టారు వాళ్ళు, వీళ్ళందరూ చాలా దూరం నుంచి వచ్చారు. ప్రతి సమస్యని సానుకూలంగా జిల్లా కమిటీ వేసి జేఏసీలో సానుకూలంగా మేము మాట్లాడుతుంది ముందున్నాం. మనం కూర్చున్నాం, మాట్లాడుకున్నాం, సామరస్యంగా మాట్లాడుకున్నాం. జేఏసీ సమావేశం కావడానికి ముఖ్య విషయం ఏంటంటే, ఏదైతే టెక్నాలజీ ప్రజలకు అవసరం ఉందో ఆ ప్రజలకు అవసరం ఉన్నటువంటి టెక్నాలజీని ప్రతి గ్రామ గ్రామాన కేబుల్ ఆపరేటరు మీ ముందుకు తీసుకురాబోతున్నాం. వారు ఏదైతే కార్పొరేట్ కంపెనీస్ టెక్నాలజీ వారి దగ్గరనే ఉందనుకొని ఏదో భ్రమలు కల్పించడం జరుగుతుంది, అది కాదు. నేను ముఖ్యంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేయేది, ప్రేక్షకులకు తెలియజేసేది ఒకటే, మా స్థానిక కేబుల్ ఆపరేటర్లని మీరు కాపాడండి. మీకు కావలసిన టెక్నాలజీని మా ఆపరేటర్ని మీరు అడగండి. అన్ని రకాల టెక్నాలజీ వారి దగ్గర ఉంది. ఒకవేళ కొందరి దగ్గర లేకున్నా అతి త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఫైబర్ గ్రిడ్ ద్వారా అనుకోండి, భారత ప్రభుత్వం ద్వారా ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్ ద్వారా అనుకోండి, ఇతర వ్యవస్థ టెక్నాలజీ ద్వారా ప్రతి గ్రామ గ్రామానికి త్రిపుల్ ప్లే మేము ప్రజల ముందుకు తీసుకురాబోతున్నాం. కాబట్టి ఏదైతే రిలయన్స్ జియో సంగతి మేము మీకు చెప్పవలసిన పని లేదు. వారు ముందు చేసేది ఏంటి, ఫస్ట్ మా వ్యవస్థని అనగదొక్కినాక మీకు చూసే కేబుల్ టీవీ రేటుని 1000 నుంచి 2000 రూపాయలు తీసుకెళ్తాడని ఇంతకుముందు కూడా చెప్పాము, ఎప్పుడు కూడా అదే చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ తెలియజేసేది ఏంటంటే, మేము ఎక్కడ వీక్లేము, కేబుల్ ఆపరేటర్లు ఎక్కడ వీక్లేము, మేము స్ట్రాంగ్గా ఉన్నాం. జియో వారికి కానీ లేకపోతే ఇతర రకంగా కుట్రలు ఏదైతే చేస్తున్నారో వాళ్ళకి కానీ తెలియజేస్తున్నది ఒకటే, కేబుల్ ప్రేక్షకులు మా ఎంబట ఉన్నన్ని రోజులు ఎక్కడ ఎవరు ఏమీ చేయలేరు. దయచేసి మీ యొక్క విధానాన్ని, మీ బిజినెస్ విధానాన్ని మీరు, మీ యొక్క అగ్రిమెంట్ ఏంటి, మీరు ఆపరేటర్ ద్వారా ఇస్తారా, డైరెక్ట్ కస్టమర్కి ఇస్తారా, లేకపోతే ఏ రకంగా ఇస్తారో బిజినెస్ని. ఎందుకంటే ఒక ప్రొడక్ట్ అమ్ముకుంటున్నప్పుడు దానికి సంబంధించినటువంటి విషయం ఖచ్చితంగా ప్రజలకు చెప్పమంటున్నాం మేము.